సోనియా గాంధీపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగానే కేసులు పెడుతూ వేధిస్తున్నారని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ అరెస్టులు నిరసనగా మెదక్లోని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఈడీ విచారణ పేరుతో సోనియా గాంధీ గారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని ఈడీ బీజేపీ కనుసన్నలోనే నడుస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి నీరవ్ మోడీ విజయ్ మాల్యాలపై ఎటువంటి విచారణ చేపట్టకుండా వారిని విదేశాలకు పంపిన బీజేపీ ప్రభుత్వం నేడు దేశంలో ఉన్న విపక్ష పార్టీలను బెదిరించే ఉద్దేశంలో భాగంగానే సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు పంపిందని ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు వెనకడుగు వేయరని మీరు ఎంత అణచివేస్తే అంతకు 10 రెట్లు ఉత్తేజంగా ముందుకు సాగుతామని వారన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటే వారికి ఉద్యోగాలు ఇవ్వడం చేతగాక ప్రజలను విడదీసి భయపెట్టి పరిపాలన చేయాలని కేంద్రంలో బీజేపీ చూస్తోందని ప్రజలు అన్ని విషయాలు చూస్తున్నారని రాబోయే రోజుల్లో బీజేపీని బొంద పెట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోడూరి ఆంజనేయులగౌడ్, శ్యామ్ సుందర్, ప్రేమ్ కుమార్, రమేష్ గౌడ్, అన్వర్ పలువురు పాల్గొన్నారు. గతంలో 10 సంవత్సరాల క్రితమే ఏదైతే హైకోర్టు కొట్టివేసినటువంటి కేసు విషయంలో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని ఈడీ విచారణ పేరుతోటి ఏదైతే మోడీ అమిత్ షా గారు వేధిస్తుర్రో దానికి నిరసనగా ఈరోజు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నెక్లెస్ రోడ్డు నుండి ఈడీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మెదక్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్దాం అనుకున్న సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. గతంలో ఇదే తెలంగాణ మూమెంట్లో కానీ అంతకుముందు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యల మీద ఎన్నోసార్లు రాస్తారోకలు ధర్నాలు చేయడం జరిగింది. ఆ రోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ముందస్తు అరెస్టులు చేయలేదు. ఇప్పుడు కూడా ఈరోజు ముందస్తు అరెస్టులు చేసిరంటే కేసీఆర్ గారు కానీ అటు మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్న విషయం ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు మీరు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకోవాలని పెట్టినటువంటి కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.